నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ముస్తఫా పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు సంరక్షణ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యేతో పాటు జింకాన ప్రతినిధులు ఉన్నారు. భవన నిర్మాణంకు కేటాయించిన నిధులతో పాటు మరికొంత నిధులను సమీకరించి అత్యాధునిక వసతులతో బ్లాక్ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యేతో పాటు జింకాన ప్రతినిధులు బాలభాస్కర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, హనుమంతరావు తదితరులు తెలిపారు. రోజు భగవంతుడు దేవన భగవంత ఆశిస్తో 85 కోట్ల రూపాయలు మరి దీనికి ఇన్వెస్ట్మెంట్ అక్కడ నుంచి ఫ్రీగా వాళ్ళందరూ వసూలు చేసి మరి ఈరోజు వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి భగవంతుడు వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ పిల్లలకి అందరికీ ఆ భగవంతుడు ఇంకా ఇంకా బాగా చూడాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను. ఎందుకంటే ఇలాంటి ఇన్ని కోట్ల రూపాయలు మరి వాళ్ళు వెచ్చించి ఈ విధంగా మరి పేదవాళ్ల కోసం చేస్తున్నందుకు నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందన చేస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఇంకా మనం ఇంకా ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలి అని శ్రీనివాస రెడ్డి గారు ఇంకా డబ్బుల కోసం ఇంకా దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలని చెప్పి చూస్తున్నందుకు నిజంగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇది చాలా ఈ మదర్ అండ్ చైల్డ్ అంటే మాతా శిశు సంక్షేమ భవనం గుంటూరు ఈ జిల్లాలో ఉన్న పెద్ద బిల్డింగ్ అవబోతుంది. 5 అంతస్తుల బిల్డింగ్, 600 బెడ్స్. తర్వాత ఇది 5 జిల్లాలకి రెఫరల్ సెంటర్గా సేవలు చేయబోతుంది అన్నమాట. దీనికి వెనుక ఎంతోమంది కృషి, ఇక్కడ లోకల్గా మా కోఆర్డినేటర్స్ హనుమంతరావు గారు, బాలభాస్కరావు గారు, మా ఎమ్మెల్యే గారు ముస్తఫా, ప్రభావతి గారు, ఇంకా చాలామంది దీనికి చాలా సహాయం చేశారు. ఇక జింకానా మెంబర్స్ అయిన మా వాళ్ళందరూ కూడా ఇథోధికంగా 85 కోట్లు దానం చేసి ఈ బిల్డింగ్ నిర్మాణానికి దోహదం చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప ప్రోగ్రాము. ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు కూడా ఇది మాతా శిశు సంక్షేమ భవనం కాబట్టి దయవించి అందరూ ఎవరికి తోచినది వారు ఈ భవనానికి దానం చేయాలని, ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి నా అభ్యర్థన. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా నగర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం మ్యూజికల్ స్టార్ నైట్ హంగామా కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఎవ్ వేణుగోపాల్రెడ్డి, 4వ అడిషనల్ జిల్లా జడ్జి రామ్గోపాల్, నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, శాసనమండలి సభ్యులు లేళ్ల పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్, రాష్ట గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యశురత్నం, జిల్లా అధికారులు, కార్పొరేటర్లు వీక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ గాయకులు శ్రావణ భార్గవి, సింహ, సమీరా భరద్వాజ్, మానస శర్మ, లిటిల్ ఛాంప్ సాయిదేవ హర్ష, చంద్రతేజ, కాసుల కృష్ణరాజు పాల్గొని సినీ సంగీత గీతాలను ఆలపించి అలరించారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు. సంపత్ నగర్ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో గోమాత పూజ భక్తి శ్రద్దలతో జరిగింది. టీటీడీ దర్శ ప్రచార పరిషత్ ఆధ్వర్యాన ఈ పూజ మహోత్సవం సాగింది. పవిత్ర కనుమ రోజు పశుపూజ జరుపుకోవడం భక్తులకు పుణ్యకరమని వేద పండితులు నాగరాజు శర్మ, సాయి ఆచారి, పరిషత్ కార్యదర్శి ముత్తా శ్రీనివాసరావు అన్నారు. పరిషత్ మహిళా కార్యవర్గ ప్రతినిధులతో కలిసి సంపత్ నగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో గోమాతలను కుంకుమ వస్త్రం చక్రధారంతో అలంకరించి పూజలు సాగించారు. అనంతరం నారాయణ సేవ సాగించారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు పశుపూజ జరిపి భక్తులంతా తరించాలని నాగరాజు శర్మ, శ్రీనివాసరావు మహిళా భక్తురాలు కోరారు. ఇది 3 రోజులు ఈ పండగ, భోగి, సంక్రాంతి, కనుమ. ఇక కనుమ యొక్క విశేషం ఏమిటంటే పశు పూజ అంటే పశువుని, అలాగే మనం వాడుకునేటువంటి పాడి పంట ప్రధానం అని చెప్పాను కదా, ఆ పాడి పంటలో వినియోగింపబడేటువంటి అన్ని సాధకాలని, పశువుల్ని కూడా మనం ఈరోజు చక్కగా అలంకరించుకొని వాటి యొక్క ప్రయోజనాన్ని, వాటి యొక్క విలువని గుర్తుంచుకోవడం కోసం జరుపుకునేటువంటి పూజ ఈరోజు చేసుకోవాలి. అటువంటి కనుమనాడు ఈ పశు పూజ చేసుకోవడం విశేషం. అందరూ కూడా ఈ పశు పూజను చేసుకోవాలి. ఈ 3 రోజులు చక్కగా ఆ పండగని ఏ విధంగా చెప్పబడిందో అదంగా ఆచరించి ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని, ఆ సూర్యు యొక్క అనుగ్రహం చేత ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని పొందుదురుగాక. ఈ గోపూజలో శ్రీ దాశరథి సంకీర్తన బృందం సభ్యులు, అలాగే రామాలయం భక్తులు ఈరోజు కార్యక్రమంలో అందరూ విశేషంగా పాల్గొన్నారు. గోపూజ నిర్వహించిన వారు శ్రీ సాయి ఆచార్యులు గారు. ఈ కార్యక్రమంలో
विशेष भक्त गोमाता विशिष्टा वैशिष्टानी तेलुसुकुन्नारु नारायण सेव दी गोपूज अन नारायण सेव रूप में अन्नदान कार्यक्रम जरगबोतुंदि भक्त प्रसाद वितरण चयबड़ती పేదల ఇళ్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 22వ తేదీన విజయవాడలో మహాధర్నా జరగనుంది. ఈ మేరకు ఈ ఆందోళనకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ కార్యాలయంలో విడుదల చేశారు. పేదల ఇళ్ల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ మేరకు జనవరి 15 నుండి 30 వరకు సంతకాల సేకరణ, 30వ తేదీన మండల జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఫిబ్రవరి 6వ తేదీన కలెక్టరేట్ల వద్ద ధర్నాకి పిలుపునిచ్చారు. అనంతరం ఫిబ్రవరి 22వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ఆందోళనకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం సిపిఐ కార్యాలయంలో పార్టీ నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి తదితరులు విడుదల చేశారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించి టిట్కో ఇళ్లను లబ్దిదారులకు అందించే వరకు విడతల వారీగా ఆందోళన కొనసాగిస్తామని సందర్భంగా నేతలు వెల్లడించారు. టిట్కో ఇళ్లు తక్షణమే లబ్దిదారులకు స్వాధీనం చేయాలని, జగనన్న ఇళ్ల లబ్దిదారులకి ఒక్కొక్కళ్ళకి ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఫిబ్రవరి 6వ తేదీన ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మరి జగనన్న స్థలాలకు సంబంధించి ఏదైతే మరి ప్రభుత్వం 1,80,000 మరి ఇస్తామని, చెండు చెలవిస్తామని, ఒక చెండు స్థలంతోనే ఇల్లు కట్టుకోమని చెప్తా ఉంది. ఈ రెండు కూడా సాధ్యం కానీ పని అని చెప్పి సిపిఐగా సెంటు బదులు 2 సెంట్లు ఇవ్వాలని, పట్టణాల్లో పల్లెల్లో మరి సెంటున్నర బదులు 3 సెంట్లు ఇవ్వాలని ఆందోళన చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఏదైతే 180,000 రూపాయలతోటి కట్టడం సాధ్యం కాని పరిస్థితుల్లో గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రత్యేక పుష్పాలంకరణలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. సకల శుభాలు కలగాలని స్వామిని భక్తులు వేడుకున్నారు. కంప్యూటర్ ఏ రంగంలో అయినా కంప్యూటర్ లేనిదే పనులు ముందుకు సాగటం లేదు. గుమస్తా మొదలుకుని యజమాని, అసిస్టెంట్ మొదలుకుని కలెక్టర్ వరకు, కార్యకర్తను మొదలుకుని లీడర్ వరకు ఏ ఒక్కరికైనా కంప్యూటర్ అవసరం తప్పనిసరి అయింది. గతంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఏమాత్రం లేనప్పటికీ ప్రస్తుత రోజులలో అవసరాన్ని బట్టి ఇక నుండైనా కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలనే ఆలోచన అందరిలో మొదలవుతుంది. దీంతో కంప్యూటర్ నేర్చుకునేందుకు పిల్లలు, పెద్దలు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల బాట పడుతున్నారు. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్కి ఏమాత్రం తీసిపోకుండా ప్రస్తుత కాలంలో స్పోకెన్ ఇంగ్లీష్ అవసరం కూడా అదే స్థాయిలో ఏర్పడింది. కంప్యూటర్తో పాటు ఆంగ్ల భాష కూడా పట్టు పెంచుకునేందుకు తమ వంతుగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కంప్యూటర్ ఆధునిక సమాజంలో కంప్యూటర్ అవసరం అనేది ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు ఏర్పడుతోంది. ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆఫీస్ అవసరము కావచ్చు, వ్యక్తిగత అవసరాలు కావచ్చు, కంప్యూటర్ లేనిదే ఏ ఒక్కరికి ఒక్క పూట కూడా గడవడం లేదు. ఆధునిక సమాజంలో మారుతున్న కాలం కొద్దీ కంప్యూటర్ పరిజ్ఞానం అనేది నిత్యావసరంగా మారింది. ఒకప్పుడు కంప్యూటర్ వస్తుందంటే 10 మంది చేసే పని ఒక కంప్యూటర్తో చేస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నారని, కంప్యూటర్ రాకతో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతుందని అందరూ ఒకింత ఆందోళన చెందారు. కానీ సాంకేతిక నిపుణులు ఏ ఉద్దేశంతో కంప్యూటర్ని ఆవిష్కరించారో కాని ఆ ఉద్దేశం 100 రెట్లు కంప్యూటర్ ఉపయోగకరంగా మారిందనే చెప్పచ్చు. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా కంప్యూటర్ ఆన్ చేయకుండా, కంప్యూటర్ ముందు కూర్చోకుండా ఏ ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. ఏదైనా వ్యాపార సంస్థలో గుమస్తాగా పనిచేయాలంటే గతంలో లెక్కలు వస్తేనో కనీసం ఇంటర్ డిగ్రీ చదివి ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేసేవారు. కాని పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చదువు అనేది ఎన్ని డిగ్రీలు ఉన్నా కంప్యూటర్ పరిజ్ఞానం గురించి కనీస అర్హతగా అడుగుతున్నారు. ఆఫీసుల్లో అటెండర్ స్థాయి మొదలుకొని కలెక్టర్ వరకు, వర్కర్లు మొదలుకొని యావత్ మేనేజ్మెంట్ వరకు, కార్యకర్తలు మొదలుకొని లీడర్ల వరకు ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరి అయింది. సాధారణ స్థాయిలో ఉద్యోగం పొందిన వారికి కూడా పదోన్నతి లభించిన అనంతరం కంప్యూటర్ ద్వారా తమ విధులు నిర్వహించాల్సి వస్తుంది. అందులోనూ ప్రత్యేకించి కరోనా సమయంలో ప్రతి కంపెనీ వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్తో ఉద్యోగులను ఇళ్లకు పంపేసింది. దీంతో కంప్యూటర్ అవసరం మరింతగా పెరిగిందనే చెప్పవచ్చు. పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడి విదేశాలలో మంచి ఉద్యోగం పొందాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ప్రథమ ప్రాధాన్యంగా నిలిచింది. కేవలం ఉద్యోగ అవసరాలే కాక ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కొంత కష్టతరంగా మారినప్పుడు
కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే కూర్చొని ప్రశాంతంగా మంచి ఉపాధిని పొందవచ్చని ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. అదేవిధంగా ఇక నుండి భవిష్యత్లో అన్ని పరీక్షలు ఆన్లైన్ విధానంలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలను గమనించిన తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని సూచిస్తున్నారు. దీంతో కంప్యూటర్ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారో సమాచారాన్ని సేకరించి తగిన విధంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో సైతం ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా కంప్యూటర్లో శిక్షణ పొందేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో శిక్షణ పొందుతున్న వారితో గుంటూరులోని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు కలకల్లాడుతున్నాయి. ఏ రంగాల్లో కంప్యూటర్ శిక్షణ పొందుతున్నారు, భవిష్యత్ అవసరాలు ఎలా ఉంటాయి, ఆయా రంగాల్లో రాణించాలంటే కంప్యూటర్ శిక్షణ ఎలా పొందితే ఏ విధంగా తమ జీవితం ఉంటుందని భావిస్తున్నారో వీరి మాటల్లోనే విందాం. డిటిపి నేర్చుకుంటున్నానండి, డిటిపి నేర్చుకుంటున్నాను. డిటిపి అంటే డెస్క్టాప్ పబ్లిషింగ్ అన్నమాట. దీంట్లో పేజ్ మేకర్, కొరల్ డ్రా, ఫోటోషాప్ అని ఉంటుంది. ఏంటంటే మాకు వచ్చేసరికి వెడ్డింగ్ కార్డ్ డిజైనింగ్, ఫోటో ఎడిటింగ్, లోగో డిజైనింగ్, ఎంబ్లమ్స్ డిజైనింగ్, ఇట్లా రకరకాల నేర్పిస్తున్నారు. ఇన్స్టిట్యూట్లో వచ్చినప్పటి నుంచి మేము ఏమాటగా అన్నమాట అంటే అంతకుముందు కూడా వెళ్ళాము వేరే వేరే ఇన్స్టిట్యూట్కి. కాకపోతే ఇక్కడ అంటే మా స్టాఫ్ కానీ, ఇక్కడ మాకు చెప్పే టీచింగ్ స్టాఫ్ కానీ చాలా మంచిగా చక్కగా ఒకటికి రెండుసార్లు అర్థమయ్యేటట్టు ఎన్నిసార్లు అడిగినా విసుక్కోకుండా చెప్తున్నారు. అదొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ మాకైతే. ఇప్పటి నుంచి వద్దామని బేసిక్గా ఏంటంటే నా ప్రొఫెషన్ వచ్చేసరికి నేను డ్రైవర్ని అనమాట. నాకు కుదిరినప్పుడు నేను వస్తుంటాను, మా మేడం అడిగి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి నేర్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఆల్రెడీ నాకు డ్రైవింగ్ అనే స్కిల్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అసలు లేదు. ఉన్నా కానీ ఏదంటే ఏదో క్రోమో పిన్ చేస్తాం, సెర్చ్ చేస్తాం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. స్పెసిఫిక్గా అసలు కంప్యూటర్ అంటే ఏంటి, దానిలో ఏమేమి చేయొచ్చు అనేది ఆ నాలెడ్జ్ అయితే లేదు. అందుకనే ఇక్కడికి వచ్చి డిటిపి నేర్చుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా నా ఫ్యూచర్ కోసం నేను ఇక్కడ నేర్చుకున్నాను, సెటిల్ అవుదామని నా ఆలోచన. డిటిపి నేర్చుకోవడానికి వచ్చాను, పోయిన సంవత్సరం కూడా వచ్చాను, డిసిఏ నేర్చుకున్నాను. ఈ సంవత్సరం డిటిపి నేర్చుకోవడానికి వచ్చాను. నా క్లాస్ 8 నేను అదే పెద్ద నాకు యూజ్ అవుతుందని ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రాక్టీస్ చెప్తున్నారు. 7th నేర్చుకుంటే పెద్ద నాకు ఉపయోగపడింది. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్. నా పేరు ఓం కన్న, నేను 5th క్లాస్ చదువుతున్నా. మా డాడీ చెప్పాడు ఈ సలహా నాకు. నాకు జోష్ణ మిస్ చెప్పి ఇప్పుడు ఇంటర్నెట్ క్లాస్లో భరత్ కుమార్ సార్ చెప్తున్నారు, బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. కంప్యూటర్ నేర్చుకుంటే ఒక ఇంటర్నెట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మనం అక్కడికి వెళ్లకుండానే చూసుకోవచ్చు. అలాంటి ఫ్యూచర్లో తెలుసుకుంటామని చెప్పారు. 10th క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ యూస్ఫుల్ అయ్యిద్దని చెప్పి వచ్చాను. టైపింగ్ నేర్పిస్తున్నారు, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నాను. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్ చాలా నేర్పిస్తున్నారు, చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. కంప్యూటర్ నేర్చుకుంటే ఫ్యూచర్లో బాగా ఉపయోగపడిద్ది. అంటే ఏమన్నా ఎగ్జామ్స్ రాసినా పెద్ద పెద్ద జాబ్స్ కోసం కంపెనీస్లో ఫస్ట్ వెళ్తే ప్రిఫరెన్స్ కంప్యూటర్ వచ్చా, టైపింగ్ వచ్చా అని అడుగుతారంట కదా, అందుకని సో అందుకు నేర్చుకోవడానికి వచ్చాను. నేను బీకామ్ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, టాలీ నేర్చుకుంటున్నాను. ఫర్దర్ జాబ్స్ కోసం, ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం నేర్చుకుంటున్నాను. అంటే అక్కడ కొంచెం బేసిక్సే నేర్పించారు, ఇంకా ఫర్దర్గా నేర్చుకుందామా అని చెప్పి నేర్చుకుంటున్నాను. టాలీ ఇక్కడ జిఎస్టీ కూడా నేర్పిస్తున్నారు కాబట్టి నేర్చుకుంటున్నాను. బాగుంది, ఈజీగా ఉంది కొంచెం, అందుకని జిఎస్టీ కూడా బాగుంది. ఫర్దర్గా జాబ్స్ కూడా ఎక్కువ ఇప్పుడు సిస్టమ్స్ మీదే వర్క్ చేస్తున్నారు కదా, అందుకని నేర్చుకున్నాం. ఫస్ట్ బేసిక్ కంప్యూటర్ తెలుసా అని అడుగుతున్నారు, ఇంకా అలా అడుగుతున్నారు కాబట్టి నేను ఏదైనా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని. ఉంటుంది కంపల్సరీగా, ఇక్కడ నుంచి చాలా నేర్పిస్తున్నారు కాబట్టి బెనిఫిటెడ్గా ఫ్యూచర్స్గా బాగా ఉన్నాయి కాబట్టి నేర్చుకోవచ్చు. కే ద్వారక, బీకామ్ బ్యాంకింగ్ కంప్లీట్ అయిపోయింది సార్. బీకామ్ బ్యాంకింగ్ అంటే ఫర్దర్ అంటే ఎక్కువ టాలీ మీనా ఎక్కువ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్ ఇప్పుడైతే. ఇంకా అకౌంటెంట్ కింద అయినా వర్క్ చేయడానికి అని ఇది టాలీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేర్చుకుంటున్నాం సార్. అంటే మా స్టాఫ్ కూడా చెప్పారు సార్, అంటే అదర్గా ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు, సీఏ చదువుకున్న వాళ్ళు కూడా చెప్పారు సార్ మెయిన్ టాలీ రావాలి, టాలీ వస్తేనే బేసిక్స్ అంటే మొత్తం నేర్చుకుంటేనే మనము అకౌంటెంట్ దగ్గర వర్క్ చేయగలము, లేకపోతే లేదని చెప్పారు సార్. మంచిగా ఉంటుంది సార్, ఎక్కువ కంప్యూటర్ మీదనే బేస్ అయి ఉంది సార్ మొత్తం జాబ్స్ అని ఎక్కువ.
అంటే చదువుతో రావట్లేదు సార్, అందుకే దీని వల్ల అంటే అక్కడ కూడా నేర్పిస్తారు సార్, కాకపోతే కొంచెమే నేర్పిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఆ సబ్జెక్ట్ గురించి డెప్త్గా నేర్చుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడే తెలు అంటే మామూలుగా ఎంసీఏ చేద్దాం అనుకున్నాం సార్ నెక్స్ట్. దీనికైతే సి లాంగ్వేజెస్ ఇవన్నీ ఎక్కువ ఇంపార్టెంట్ అన్నారు సార్. సో మేము నెక్స్ట్ సిఏ లాంగ్వేజెస్ కానీ అది నేర్చుకుంటే కదా సార్ లాస్ట్కి పైథాన్ దాకా వెళ్ళి కోడింగ్ అయి నేర్చుకోవచ్చు అది అనుకుంటున్నాము. ఈ విధంగా 6వ తరగతి నుంచి మరి ఎంటెక్ వరకు పిల్లలు అందరూ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. ఇంతకుముందు అయితే సమ్మర్ అనగానే అమ్మమ్మ ఇంటికో నాయనమ్మ ఇంటికో మరి అత్తయ్య ఇంటికో మామ ఇంటికో వెళ్ళేవాళ్ళు, అలా కాకుండా వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు రకరకాల స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అయితేనేమి, మరి కంప్యూటర్ అయితేనేమి, ఇక డిఫరెంట్ ఆర్ట్స్, డ్యాన్స్, సంగీతం ఇలాంటివి అయితేనేమి, ఏదో ఒక ఖాళీగా ఉంటలేదండి. సమ్మర్లో కూడా ప్రతి 2 గంటలకి ఒక్కొక్క కోర్సు నేర్చుకుంటున్నారు బ్యాచ్లు బ్యాచ్లుగా. ఈ విధంగా రావడం అనేది చాలా మంచి పరిణామం. ఈ కంప్యూటర్ కోర్సు అన్ని ఫీల్డ్లో వస్తుందండి. వాడు మరి గొప్ప ఇంజనీర్ అయితేనే ఇంతకుముందు ఉపయోగపడేది, ఇప్పుడైతే అన్ని ఫీల్డ్లో ఒక గుమస్తా అయినా, ఒక మేనేజర్ అయినా, ఒక సూపర్వైజర్ అయినా, ఒక అకౌంటెంట్ అయినా, కలెక్టర్ అయినా సరే, చివరికి వాడు ఎమ్మెల్యే ఎంసీ ఎమ్మెల్సీ అయినా సరే, ఈవెన్ మీరు చూస్తారు చాలామంది సీఎం ల్యాప్టాప్లో ఉండేది కూడా ఈ కంప్యూటర్ సంబంధించిన అప్లికేషన్సే. ఇదిలా ఉంటే కంప్యూటర్కి ఏమాత్రం తీసిపోకుండా స్పోకెన్ ఇంగ్లీష్కి కూడా నానాటికి ప్రాధాన్యత పెరుగుతోంది. తరగతి గదిలో సాగుతున్న బోధనతో పాటు అదనంగా ఆంగ్ల భాషపై పట్టు పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. ఆంగ్లంలో పట్టు పెంచుకోవడం ద్వారానే ప్రపంచ స్థాయిలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. కేవలం విద్యార్థులే కాక అన్ని వయసుల వారు స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా ఆంగ్ల భాషలో ప్రావీణ్యత పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నగరంలోని స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లు సందడిగా మారాయి. ప్రత్యేకించి వేసవి సెలవుల్లో సమయాన్ని వృధా చేయకుండా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల్లో యువత బిజీ అయిపోయింది. ఆంగ్ల భాషలో పట్టు పెంచుకోవడం ద్వారానే పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చని అటు విద్యార్థులు ఇటు నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. వేద సంహిత రెడ్డి నంబర్ నిండొచ్చు 10th క్లాస్ అయిపోయింది. ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ప్లస్ 1కి వెళ్ళడానికి టెన్సెస్ నేర్చుకున్నాను. ప్రెసెంట్ పాస్ట్ ఎలా మాట్లాడాలో ఎలా తెలుసుకున్నాను. రోజు 1 గంట సేపు మాట్లాడిస్తారు. నెక్స్ట్ జాబ్కి యూజ్ అయ్యింది, ఏదైనా ప్రోగ్రామ్స్కి వాటికి అటెండ్ అయితే యూజ్ అయ్యింది. స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే భయపడేవాళ్ళం, ఇప్పుడు బాగా చెప్తున్నాము, అర్థమవుతుంది. ఇప్పుడు టాపిక్స్ నేర్పించారు, టెన్సెస్ నేర్పించారు, ఇంకా కామన్ నౌన్స్, సెంటెన్సెస్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, వెబ్స్, యాక్షన్స్, ఇప్పుడు ఏమేం చేయాలి మొత్తం నేర్పిస్తున్నారు. మనం ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, ఇంటర్వ్యూస్లో ప్రజెంట్ చేయడం కానీ, ఎక్కడైనా ప్రోగ్రామ్స్లో వెళ్ళినా కానీ మైక్ పట్టుకొని మాట్లాడడం కానీ, స్టేజ్ ఫియర్ కూడా పోయిద్ది. ఎలా అంటే మనం ఇప్పుడు బయట స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ రానప్పుడు అక్కడ మాట్లాడడానికి యూజ్ అవుతుంది స్పోకెన్ ఇంగ్లీష్. మంచి జాబ్ వస్తానికి, ఎక్కడికైనా వెళ్తానికి, వేరే దేశాలు మాట్లాడటానికి వాటికి. అంటే క్లాస్లో ఒక్కసారి చెప్తే ఇంకా వదిలేస్తారు, ఇక్కడైతే వివరంగా చెప్తారు, కూర్చోబెట్టించుకొని చెప్తారు. అందుకని 17 సంవత్సరాల నుంచి మేము స్పోకెన్ ఇంగ్లీషు, కంప్యూటర్ ట్రైనింగ్ ఇవన్నీ ఇస్తున్నాము. అయితే ఈ కోవిడ్ వల్ల పిల్లలంతా వెనకబడిపోయి ఉన్నారు, అందువల్ల వీళ్ళకి బేసిక్స్ నుంచి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మా దగ్గర పిల్లలు 5th క్లాస్ నుంచి డిగ్రీ బీటెక్ వాళ్ళు కూడా వస్తుంటారు. వీళ్ళందరికీ ఈ రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అనివార్యం. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా అర్థం కావాలంటే ముందు సోషల్ కానీ, సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ ఏ సబ్జెక్ట్ అర్థం కావాలన్నా లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. ఈ లాంగ్వేజ్ తెలియకపోవటం వల్ల కూడా మిగతా సబ్జెక్టులు అర్థం కాని పరిస్థితుంది. అందువల్ల స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే అదర్ సబ్జెక్ట్స్ కూడా వీళ్ళకి చక్కగా అర్థం చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ రాయగలుగుతారు. భీమసేన బహుజన సేవాదళ ఆధ్వర్యంలో వేముల రోహిత్ వర్ధంతి జరిగింది. లాజీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోహిత్ చిత్రపటానికి ప్రజాసంఘాల నేతలు ఘన నివాళులర్పించారు. మతోన్మాదం పెంపొందించేలా బీజేపీ వ్యవహరిస్తుందని ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు. వేముల రోహిత్ మరణానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని మతోన్మాద శక్తులే కారణమని చెప్పారు. మేము అడిగేది ఏంటంటే వేముల రోహిత్ మరణం వెనక ఎవరైతే శృతి ఇరాన్ ఉందో, అప్పుడున్న ఈసీ మరి రామచంద్ర ఉన్నాడు, వాళ్ళని దక్షిణ అరెస్ట్ చేసి మరి ఇవాళ నేటి వరకు అరెస్ట్ చేయలేదు కాబట్టి మేము రానున్న రోజుల్లో కూడా వాళ్ళిద్దరిపై అరెస్ట్ అయ్యే వరకు అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమం రూపంలో తీసుకొని అరెస్ట్ అయ్యే వరకు పోరాడతామని మరి ఈ గుంటూరు పట్టణంలో భోజన సంఘాలు అందరూ తరపున ఓ పక్క బీజేపీ
ఆర్ఎస్ఎస్ వాళ్ళు పథకం ప్రకారంగా బీజేపీ ఏదైతే అంబేద్కర్ ఇష్టల మీద విద్యార్థుల మీద మరి హైదరాబాద్లో కానీ మరి మొన్న కూడా ఈ నడుమధ్య ఢిల్లీలో కానీ ఈ రకంగా దాడులు చేస్తున్నారు. దీన్ని మేమందరం కూడా అంబేద్కర్ పూలేవాదులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని కేసును తప్పు పట్టించడానికి అతను ఎస్సీ కాదు బీసీ అని ఒక వాదన తీసుకొచ్చి కేసుని నీరు గార్చడానికి ప్రయత్నం చేశారు. కనుక ఈ అగ్రవర్ణ పాలకులు మరి విద్యార్థుల మీద కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నారు. కనుక విద్యార్థులందరూ కూడా చైతన్యమై మరి పూలే అంబేద్కర్ భావజాలాన్ని భారతదేశ వ్యాప్తంగా పనిచేయడానికి మీరు అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయనకు ఘననివాళులు అర్పిస్తున్నాం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ మోడల్ ఎగ్జామ్ జరగనుంది. ఈ నెల 18న నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏసీ కళాశాలలో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష జరుగుతూ ఉండడంతో ఈ మోడల్ ఎగ్జామ్ రాయడం వల్ల అభ్యర్థులకు అవగాహన కలుగుతుందని లక్ష్మణరావు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష కానిస్టేబుల్ సంబంధించి జనవరి 22న జరగబోతా ఉంది. మరి దీనికి సంబంధించి అభ్యర్థుల యొక్క అవగాహన కోసం, ప్రశ్నాపత్రం యొక్క సామర్థ్యం తెలుసుకోవడం కోసం ఒక మోడల్ పరీక్ష డివైఎఫ్ఐ నిర్వహిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. నిపుణులైనటువంటి పోటీ పరీక్షల్లో అనుభవం కలిగినటువంటి అధ్యాపకుల చేత ఈ ప్రశ్నపత్రం రూపొందించబడతా ఉంది. మన గుంటూరు నగరంలో కూడా ఏసీ కాలేజీలో 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. అందువల్ల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ది బాటలో పయనిస్తోంది. నూతన పుస్తకాల కొనుగోలుతో పాటు గ్రంథాలయంలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు పాలకవర్గం అధిక ప్రాధాన్యతనిస్తోంది. కొన్నేళ్లపాటు పుస్తక పఠనాన్ని మర్చిపోయిన వారు సైతం మళ్లీ ఎప్పుడు గ్రంథాలయాలకు వెళదామా అనే విధంగా తీర్చిదిద్దుతున్నారు. కోటిన్నర వెచ్చించి పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాల కొనుగోలు చేయడంతో పాటు జిల్లాలోని గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేసేందుకు 7 కోట్లతో ప్రణాళికలు సిద్దం చేశారు. అయితే స్థానిక సంస్థలు, పంచాయతీల నుండి తమకు రావాల్సిన సెస్లు కూడా పూర్తి స్థాయిలో వసూలు కాగలిగితే పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని గ్రంథాలయ పాలకులు వెల్లడించారు. గ్రంథాలయాలు, గ్రంథాలయాల పేరు చెబితేనే ఎందరికో దశాబ్దాల కాలం నాటి అనుబంధం గుర్తుకు వస్తుంది. స్వాతంత్ర్యోద్యమంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయని అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆనాటి కాలం నుండి పుస్తక పఠనం అలవాటు చేసుకుని నిత్యం లైబ్రరీలకు వెళ్లడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ విస్తృతమైన నేపథ్యంలో పుస్తక పఠనంపై కొంతమేర ఆసక్తి తగ్గిపోతోంది. పైగా గ్రంథాలయాలను అభివృద్ది చేయాలన్న ఉద్దేశాన్ని కూడా పాలకులు విస్మరించారు. ఫలితంగా పాఠకుల ఆదరణ కోల్పోయి లైబ్రరీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇటీవల కాలంలో గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేయడంతో పాటు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి అన్ని లైబ్రరీలకు డిజిటలైజేషన్ చేసేందుకు తగిన విధంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కృషి ఫలితంగా జిల్లా గ్రంథాలయం కూడా అభివృద్ది బాటలో పయనిస్తోంది. బత్తుల దేవానంద్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 50 లక్షల రూపాయలను వెచ్చించి సాధారణ పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేశారు. అదేవిధంగా మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కంప్యూటర్లను కూడా అందుబాటులో ఉంచి ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో వార్తా పత్రికలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే విధంగా సౌకర్యాలు కల్పించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఖరీదైన పుస్తకాలు కొనుగోలు చేయలేని వారికి గ్రంథాలయాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు ఒక వరంగా మారాయి. దాతల సాయంతో మినరల్ వాటర్, ఏసీ హాల్స్ ను సిద్దం చేశారు. లైబ్రరీలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తామని పాఠకులు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగా చేశారు. సిస్టమ్ నెట్ కానీ, ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ,
కొన్న చైర్స్ కానీ లోపల ఉన్న అక్కడ ఉన్న పాత బిల్డింగ్లు అన్నీ కూడా పెచ్చి ఊడిపోతూ ఉన్నాయి. దాన్ని బాగు చేసి మొత్తం నీట్గా పెయింట్లు అన్నీ వేయించారు. గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగుందండి, అంత బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. పొద్దున మనం ఒక గంట 2 గంటలు వాడుకోవచ్చు, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఆన్లైన్ క్లాస్ వినొచ్చు, కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా అవకాశం ఉన్నా కానీ ఇక్కడ ఆన్లైన్లో చేసుకోవచ్చు అండి. ఇష్టంలో చాలా అవకాశంగా ఉపయోగపడుతున్నాయండి, ఎడ్యుకేషన్ పరంగా చాలా ఉపయోగపడుతున్నాయి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకుంటే చాలా తక్కువ అమౌంట్తో రిజిస్ట్రేషన్ ఇస్తారు, 1 ఇయర్ వ్యాలిటీ ఇస్తారు, 1 ఇయర్ మొత్తం చదువుకోవచ్చు, రోజుకు 1 గంట 2 గంటలు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇక్కడ కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా చదువుతూ వస్తూ పోతూ ఉండేవాడిని, జాబ్కి అయితే ట్రై చేశాను రాలేదు. ప్రైవేట్ జాబ్ పరంగా చేస్తూ మార్కెటింగ్ పరంగా జిఎంగా చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఎగ్జామినేషన్స్ ఈ ఎన్నికలు సమయాభావంతో ఇక్కడ మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. మొన్న కానిస్టేబుల్ పోస్టులు కానివ్వండి, ఎస్ఐ పోస్టులు కానివ్వండి, గ్రూప్ 1 పోస్టులు కానీ అన్ని నోటిఫికేషన్లు వేస్తూ ఉన్నారు. అందరూ ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నారు. రీసెంట్గా సార్ వచ్చిన తర్వాత ప్రతి సమావేశం కానీ ప్రతి కార్యక్రమాలు కానీ చిల్డ్రన్స్ డే కానీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచిగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు సారు. షాలిని సార్ నా పేరు, నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను. ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? బాగున్నాయి సార్, వెల్ అండ్ గుడ్. ఎలాంటి బుక్స్ దొరుకుతున్నాయి? ప్రిపేర్ దానికి తగ్గట్టుగా దొరుకుతున్నాయి? బాగున్నాయి సార్, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇక్కడ అన్ని బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి సార్, గ్రూప్స్కి, బ్యాంక్స్కి, ఎస్ఎస్సికి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ బుక్స్ ఉన్నాయి సార్. ఇవే బుక్స్ మార్కెట్లో ఉంటాయి సార్, బస్ స్టాండర్డ్ బుక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అంటే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు సార్, కొనుక్కోలేని వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకుంటారు సార్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రంథాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నందునే గ్రంథాలయాల అభివృద్దికి బాటలు వేశారని చెప్పారు. ఇందులో భాగంగానే 1.5 కోటితో జిల్లా గ్రంథాలయాన్ని అభివృద్ది చేయడంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను అభివృద్ది చేసేందుకు 7 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశామని చెప్పారు. నగరపాలక సంస్థ నుండి ఇప్పటికే కొంతమేర సెస్ వసూలు అయిన కారణంగా అభివృద్ది పనులు వేగవంతం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అయితే మిగిలిన మున్సిపాలిటీలు, పంచాయతీల నుండి పూర్తి స్థాయిలో సెస్ వసూలు కాగలిగితే గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. లైబ్రరీల అభివృద్ది పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందున జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పాఠకులను తిరిగి గ్రంథాలయాలకు రప్పించి పుస్తక పట్టణంపై ఆసక్తిని కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మేము ఎక్కిన కాడ నుంచి 1.5 కోటి పెట్టి మై 98 బ్రాంచీలు ఉన్నాయి, 44 బీడీసీలు, 161 బీడీసీలు, 44 విలేజ్ లైబ్రరీలు ఉన్నాయి. 1.5 కోటి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రాగలే, గత 10 సంవత్సరాల నుంచి బుక్ పర్చేజింగే లేదు. మేము రాగలనే 1.5 కోటి పెట్టి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం 1.5 కోటి పెట్టి బుక్స్ పర్చేజింగ్ చేసినాము. అన్ని బ్రాంచ్ లైబ్రరీలకు కూడా అయిపోయింది పర్చేజింగ్, బుక్స్ పంపించడం జరిగినది. ప్లస్ గతంలో పాఠకులు లైబ్రరీకి రావాలంటే ఆ ఏందిలే అనుకునేవాళ్ళు, ఈరోజు పబ్లిక్లో మేము వచ్చిన తర్వాత అవేర్నెస్ తెచ్చి ప్లస్ మా డెవలప్మెంటింగ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేలకే ఈ పాఠకులు పేపర్ సెక్షన్లో మరీ వరస్ట్గా ఉండేది, దాన్ని ఒక దాతను పెట్టుకొని 8 లక్షల దాకా ఖర్చు అవుతుంది, దాతను పెట్టుకొని కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది. అట్లానే గురిజాల్లో కూడా ఒక దాతను పెట్టుకొని అక్కడ కూడా 7 లక్షలతో అది కూడా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. దాచేపల్లి ప్రహరీ కట్టించాము, ప్లస్ కాజీపాలెంలో ఒక 6 స్థలము ప్లస్ చుట్టూ ప్రహరీ లైబ్రరీ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇట్లా చాలా ఇంప్లిమెంటు పబ్లిక్లో అవేర్నెస్ తేవడానికి విద్యార్థులు ప్లస్ పాఠకులకు అనుకూలంగా లైబ్రరీని డెవలప్ చేస్తూ ఇక్కడికి వచ్చేలకే వైఫై ఫ్రీగా ఇస్తాం, ఆన్లైన్ ఎగ్జామ్స్ వాళ్ళకి. అదేవిధంగా సాధారణ పాఠకులతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచినట్లు కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. పాలకుల సహకారంతో గ్రంథాలయాలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. మేము వచ్చిన ఈ 6 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెంట తీసుకెళ్లి డోనర్స్తోనే, ముఖ్యంగా మా ఫండ్స్ కాకుండా డోనర్స్తోనే సదుపాయం కల్పించి అక్కడ నిర్మాణం అసంపూర్తిగా ఉండేటువంటి అన్నీ పూర్తిగా ఉంచడం జరిగింది. ఇందాకే ఆయన చెప్పారు,
7 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన పల్నాడు అయితేనేమి, ఇట్లా బాపట్ల అయితేనేమి, కొత్త బిల్డింగ్స్కి దాదాపు 1.5 కోట్ల అక్కడ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ అభివృద్ధి చూస్తే కొంచెం మా గతంలో ఇది పనిచేసిన దీనిలో కంటే ఇక్కడ చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చైర్మన్ గారి సహకారం కానీ మన పైన సీఎం గారి ఇది కానీ అవి ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఇది చూస్తున్నాం. ఇప్పుడు అందులో ఇక్కడ కూడా మనకు బడ్జెట్ కూడా బాగా డ్రైవ్ చేస్తున్నారు సారు. కమిషన్స్ వెంటపడి మాకు రావాల్సిన బకాయిల్లో వసూళ్ళలో కూడా చాలా కృషి చేస్తున్నారు. ఈ రీసెంట్గా మన కమిషన్తో కూడా ఒక 6 కోట్లు జమ అయ్యే సూచనలు త్వరలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆయన ఈ అభివృద్ధిలో ముందుండి దీన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని జగన్ గారు వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.